తెలుగులో చేస్తున్న సెకండ్ మూవీ. సెకండ్ మూవీకి టు వర్క్ విత్ సచ్ అ గ్రేట్ టీమ్ ఇస్ మియర్ లక్ ఐ థింక్. బాగా లక్ ఉండాలి పని చేస్తామని చెప్తే కూడా. అట్ ద రైట్ టైమ్ అ రైట్ ప్రాజెక్ట్ హ్యాస్ టు స్టార్ట్ అండ్ పీపుల్ హ్యావ్ టు చూజ్ యూ. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ కి అ మ్యాన్ లైక్ మిస్టర్ సురేష్ బాబు చోజ్ మీ యాజ్ ద ఫేస్ ఆఫ్ హిస్ హీరోయిన్ ఇన్ దిస్ ఫిల్మ్. I've always seen, నేను ఫస్ట్ స్టూడియోకి వచ్చినప్పుడు అన్ని ఫొటోస్ చూసినప్పుడు ఆల్ గ్రేట్ హీరోయిన్స్ హ్యావ్ వర్క్డ్ ఇన్ దిస్ ప్రొడక్షన్. ఫొటోస్ చూస్తే నెక్స్ట్ ఇన్ లైన్ ఇస్ మీ, హీ హాస్ చోజన్ మీ యాజ్ హిస్ హీరోయిన్ ఇస్ అ వెరీ ఇస్ అ గ్రేట్ థింగ్ అండ్ అ గ్రేట్ ఆనర్ ఫర్ మీ. అండ్ ఐ హోప్ టు కీప్ అప్ టు ద థింగ్ దట్ హీస్ గివన్ టు మీ, ద రెస్పెక్ట్ దట్ హీస్ గివన్ మీ, ఐ హోప్ టు కీప్ ఇట్ అప్. అండ్ ఐ చెప్పడానికి నాకు ఎలిజిబుల్ కాదు, అయినా ఐ హ్యావ్ టు సే కి ఇన్ ఆల్ దీస్ ఇయర్స్ అండ్ ఆల్ ద పీపుల్ ఐ హ్యావ్ వర్క్డ్ విత్, సురేష్ సార్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్స్ ఐ హ్యావ్ వర్క్డ్ ఫర్. ఇట్ హస్ బీన్ అ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ టు వర్క్ ఇన్ దిస్ ప్రొడక్షన్. ఇట్స్ అ గ్రేట్ 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 టైమ్ ఐ హ్యాడ్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. డైరెక్టర్ గారు ఉదయ్ శంకర్ సార్ నేను ఫస్ట్ టైం మీట్ అయినప్పటి నుంచి హ్యాస్ బీన్ అ వెరీ గుడ్ సపోర్ట్ ఫర్ మీ. నాకు డైలాగ్స్, సీన్స్, క్యారెక్టరైజేషన్ అన్నిటితో చాలా సపోర్ట్ చేశారు. ఇట్ హస్ బీన్ వెరీ నైస్ వర్కింగ్ విత్ హిమ్. కెమెరామ్యాన్ సార్ మా ఊరు నుంచే, మేమిద్దరూ మంగళూరు నుంచే, సో దట్ హస్ బీన్ అ వెరీ గుడ్ కనెక్షన్. ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు ఐ వాజ్ సో మచ్ అవుట్ ఆఫ్ ప్లేస్, నాకు అప్పుడు తెలుగు కరెక్ట్గా రాదు, ఎవరు తెలియదు. సో ఆ టైంలో జస్ట్ ఫీలింగ్కి ఒకరు మా ప్లేస్ నుంచి, మా హోమ్ టౌన్ నుంచి ఉన్నారంటే ఒక ఫీలింగే, అది వాజ్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ దెన్ ఇట్ మస్ట్ హ్యావ్ బీన్ వెరీ డిఫికల్ట్ ఫర్ హిమ్ టు షో మీ ఇన్ అ వెరీ గుడ్ వే. నాకు బాగా చూపించడానికి చాలా కష్టం ఉంది. అండ్ హీ హస్ ట్రైడ్ ఇట్ అండ్ ఐ థింక్ హీ హస్ సక్సీడెడ్. సో ఇఫ్ ఐ లుక్ గుడ్ ఇన్ ద ఫిల్మ్, ఆల్ థ్యాంక్స్ టు హిమ్ అండ్ ఆల్ ద టెక్నీషియన్స్. ఐ థింక్ అందరూ చాలా కష్టపడ్డారు నన్ను బాగా చూపించడానికి, ఐ థ్యాంక్ దెమ్ ఆల్. అండ్ కొరియోగ్రఫర్ భాను సార్, నాకు తెలుగు మూవీస్లో డాన్స్, తెలుగు సాంగ్, ఇక్కడ మాస్ సాంగ్ ఫీల్ అంతా తెలీదు, బట్ దెన్ హీ మేడ్ మీ రిహర్స్ అండ్ ఐ థింక్ ఐ హ్యావ్ డన్ ఇట్ టు అ సర్టన్ ఎక్స్టెంట్. కొంచెమైనా నేను చేస్తే ఆ మాస్ సాంగ్ అండ్ ఆల్ దాట్, ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ హిస్ ట్రైనింగ్ అండ్ ఎవ్రీథింగ్. తో పనిచేయడానికి ఇట్ హస్ బీన్ అ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ డే నుంచి. త్రూ అవుట్ హీ హస్ బీన్ అ వెరీ ఫ్రెండ్లీ కో యాక్టర్ అండ్ హీ హస్ హెల్ప్డ్ మీ త్రూ ద డిఫికల్ట్ టైమ్స్. వెన్ ఎవర్ ఐ హ్యాడ్ డిఫికల్టీ ఇన్ సీన్స్ ఆర్ అన్కంఫర్టబుల్ ఉన్నప్పుడు, హీ హస్ ఆల్వేస్ మేడ్ ద సిచ్యువేషన్ లైట్ బై క్రాకింగ్ అ జోక్ ఆర్ సంథింగ్ ఫన్నీ చేసి నాకు కొంచెం ఫ్రెండ్లీగా కంఫర్టబుల్గా చేశారు సెట్లో, విచ్ హస్ బీన్ ఆఫ్ గ్రేట్ హెల్ప్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ ఐ హోప్ దట్ దిస్ ఫిల్మ్ డస్ వెల్ అండ్ యూ ఆల్ లైక్ ఇట్. మీరందరూ వచ్చి మూవీ చూడాలి అండ్ మీకు అందరికీ మూవీ నచ్చాలి అని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సునీల్ అన్న గురించి చెప్పాలంటే మీకు తెలిసిందే, ఈజ్ అ ప్యూర్ హార్డ్ వర్కర్ అండ్ ఆయనతో ఎక్కువ సీన్లు చేయకపోయినా కూడా తను సీన్లు చూడడానికి వెళ్ళటండి. సో దాంట్లో హీఈస్ లైక్ వెరీ వెరీ సాఫ్ట్, వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. సో అన్న, దిస్ విల్ టేక్ యూ మైల్స్ అవే. మీరు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిపోతారు? రెడ్ దిస్ ఫిల్మ్ ఇన్ మార్చ్ అండ్ కంప్లీటెడ్ ద ఫిల్మ్. ఫస్ట్ టు అనౌన్స్ దట్ ఈ సినిమా ఆడియో రేపు భీమవరంలో 22nd భీమవరం బుల్లోడ్ ఆడియో రిలీజ్ ఇస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ భీమవరం. సో వీ వాంటెడ్ టు ఇన్వైట్ ఎవ్రీబడి. అది ద మెయిన్ ఎసెన్స్ ఆఫ్ ద మీటింగ్, దాని గురించి పిలిచాను. మామూలుగా ఎవ్రీ ఫిల్మ్ వి మేక్, ఇట్స్ బీన్ 50 ఇయర్స్, కంపెనీస్ దేర్, నేను 30 ఇయర్స్ ఉంది. ఓన్లీ న్యూ థింగ్ ఈ సినిమా చేసే బిఫోర్ వీ స్టార్టెడ్ ద ఫిల్మ్, ఈ లాన్లో కూర్చొని ఆల్ ద యూనిట్ మెంబర్స్ వీ హ్యాడ్ అ స్మాల్ మీటింగ్, ప్రొడక్షన్ పీపుల్, అకౌంట్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్, సినిమాటోగ్రఫీ, ఆల్ లైట్ బాయ్స్ అందరిని కూర్చోబెట్టి, అండ్ ఈవెన్ సునీల్ వాజ్ దేర్, ది యాక్టర్స్ ఆల్సో. హీ సెడ్ దిస్ ఫిల్మ్ మనం ఇలా తీయబోతున్నాం, ఇఫ్ ఎనీబడి హ్యాస్ ఎనీ డౌట్స్ లెట్ అస్ కమ్యూనికేట్ అమంగ్స్ట్ ఆర్ సెల్ఫ్స్. ఈ వాళ్ళు ఎంత హ్యాపీగా ఈ మీటింగ్ ఉందో, వెన్ ద ఫిల్మ్ ఇస్ ఓవర్ లెట్స్ ఆల్సో బీ దట్ హ్యాపీ. దెర్ షుడ్ నాట్ బి ఎనీ డౌట్స్ అబౌట్ ఎనీథింగ్. మామూలుగా సినిమా తీస్తే అతను ఎక్కువ అడుగుతున్నాడని, అది ఎక్కువ ఖర్చు పెడుతున్నాడని, ఇది ఎక్కువ చేస్తున్నాడు, లెట్ అస్ కీప్ ఇట్ ఆల్ ఓపెన్, లెట్స్ కమ్యూనికేట్ అండ్ డిస్కస్ అండ్ లెట్స్ మేక్ దిస్ ఫిల్మ్ హ్యాపీలీ. అండ్ అది
I think we've done it majority of the prati cinema lo ye unte gaani, but I think with relative ease the whole film went on, where everybody knows what his position is, what has to be, enta dabbu kharchu pettala, enta cheyala, enta time spend cheyala, andarku ardham ayi everybody's satisfaction ki we've tried and made a film, and I'm happy, and I think we should have these conversations more so that everybody is in sync with what we are doing. Adi was a good thing. Daniki andaru open heart to undi accept cheyatu is very important. For example, a hero coming for such a meeting and being participative in that, the director, the art director, the cameraman, I'm really very very sad, the music director, lyric writers, everybody stayed on track and we made a film. Life lo process is more important than the result antaru, so we all had a very very good process when we made this film and we enjoyed it a lot. I want to thank everybody independently, Sunil, Esther, Uday, Sipanna, Samrat, Anup, Chandrabos, Santosh, Banu, Prithvi, and all the other actors, all my production team, my accounts team, my art direction team, everybody was there part of it and we did it very well. Thank you all very much. ఇప్పుడు ఏంటమ్మా భీమవరం బుల్లోడు అంటే ఇంతకుముందు అసలు వాట్ ఇస్ ఇట్ నార్మల్లీ ఏం ఫాలో అయ్యేవాళ్ళం సినిమాకి రిలీజ్కి ఒక వన్ మంత్ ముందు ఇంతకుముందు ఒక ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళం మనం స్టిల్స్ మ్యాగజైన్స్కి ఇచ్చేవాళ్ళం పోస్టర్ అంటే ఇచ్చేవాళ్ళం సినిమాని రిలీజ్ చేస్తే అయిపోయింది నౌ వీ నీడ్ టు క్రియేట్ అ హైప్ ఫర్ అ ఫిల్మ్ స్టాండర్డ్ ఆడియో ఫంక్షన్స్ వీఆర్ డూయింగ్ ఇన్ శిల్పకళా వేదిక మనకే బోర్ కొట్టేస్తుంది వెళ్ళటానికి దెర్ ఇస్ నో ఎక్సైట్మెంట్ టు గో ఏదో చేస్తారు సో వీ నీడ్ సమ్ ఎక్సైట్మెంట్ మాకు పర్సనల్ ఎక్సైట్మెంట్ వన్ ఫర్ ది ఆడియన్స్ వన్స్ ఫర్ అస్ మా యూనిట్కి భీమవరం అంటేనే వీ ఆల్ గాట్ సునీల్ ఇస్ ఫ్రమ్ భీమవరం ద టైటిల్ ఇస్ భీమవరం ఈ సెడ్ వై నాట్ గో టు భీమవరం మనం తీసుకెళ్లే ఫిలిం ఏంటి టు ఆడియన్స్ ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ ఈ సినిమాకి వీ వాంట్ టు డూ ఈవెంట్స్ బిఫోర్ ది రిలీజ్ మామూలుగా సినిమా రిలీజ్ అయిన తర్వాత విజయయాత్రలకి అని వెళ్తారు వీఆర్ స్టార్టింగ్ ఇన్ భీమవరం ఈ సినిమా బిఫోర్ ద రిలీజ్ వీ విల్ గో వీఆర్ ప్లానింగ్ టు గో టు హనుమకొండ టు తిరుపతి టు వైజాగ్ టు విజయవాడ టు ఆల్ ద టౌన్స్ ఫర్ డిఫరెంట్ డిఫరెంట్ ఈవెంట్స్ బిఫోర్ ద రిలీజ్ ఐ వాంట్ టు టేక్ ద యూనిట్ టు యాజ్ మెనీ ప్లేసెస్ ఎస్ పాసిబుల్ దట్ ఈస్ ద హోల్ ఐడియా టు ప్రమోట్ ద ఫిల్మ్ ఆ కాలేజ్ అమ్మ డిఎన్ఆర్ కాలేజ్లో వీ హ్యావ్ సమ్ ఈవెంట్స్ డ్యూరింగ్ ద డే అండ్ వీఆర్ డూయింగ్ ద ఫంక్షన్ ఇన్ ద కాలేజ్ దట్ ఈవినింగ్ జస్ట్ లైక్ సునీల్స్ లైఫ్ అక్కడ భీమవరంలో స్టార్ట్ అయ్యి బయటకు వచ్చినట్టే హైదరాబాద్కి వచ్చాడు బుల్లోడ్ కేమ్ ఫ్రమ్ భీమవరం టు హైదరాబాద్ నన్ను ఇప్పుడు లాగిన్ కారణం ఏంటంటే షిండే గారు వస్తున్నారని చెప్పి అందుకనే కొంచెం ఈజ్ జస్ట్ అ క్యారెక్టర్ ఇండస్ట్రీ నేపథ్యం కాదు ఇట్స్ రెగ్యులర్ థింగ్ ఇట్స్ నాట్ అబౌట్ ది ఇండస్ట్రీ నథింగ్ బట్ ద హీరోయిన్స్ ఫాదర్ ఇస్ అ ఫిల్మ్ డైరెక్టర్ అది పాట చెప్పారు కదా ఇందాక ద క్యారెక్టరైజేషన్ ఇన్ ద సాంగ్ ఇందాక వి మేడ్ వన్ ప్రమోషనల్ సాంగ్ మేము షూట్ చేసాం ఇంకా అదే సమ్మో వర్క్ ఆ ప్రమోషనల్ సాంగ్ వాజ్ టు టెల్ ద హోల్ థింగ్ యా వన్స్ ఇట్స్ షార్ట్ ఐల్ టెల్ యూ ఇట్ విల్ హ్యాపన్ ఐ అంటే అన్ని ఒకే రోజు ఇచ్చేస్తే మళ్ళీ దేర్ ఇస్ నో నథింగ్ నో హై కదా మేము చేసిన ప్రమోషనల్ సాంగ్ వెంటనే వచ్చేస్తుంది ఆ నెక్స్ట్ ప్రమోషనల్ సాంగ్ మళ్ళీ కూడా వస్తుంది రేపు 22nd చేస్తున్నాం ఆన్ దట్ డే విల్ రిలీజ్ వన్ వర్జన్ ఆఫ్ దట్ సాంగ్ విల్ హ్యావ్ మల్టిపుల్ వర్జన్స్ that I'll announce in the day. It will come for one festival. उसको मतलब लव स्टोरी पसंद नहीं है और हीरो लव स्टोरी लेके आता है और जो धमाल होता है वो फिल्म का जॉनर है और हम लोग खुद बहुत इन्जॉय किया है डायरेक्टर के साथ और सब कैरेक्टर के साथ तो जब हम इन्जॉय करते हैं तो लोग भी बहुत इन्जॉय करेंगे ऐसा मुझे विश्वास है और मतलब इन सुनील मतलब सब लोगों के साथ पहले ही काम कर चुका हूँ बहुत खुशी होती है और ये प्रोडक्शन के साथ भी बहुत मुझे खुशी हुई बहुत अच्छा फिल्म शूटिंग भी किया है और हम लोग एंजॉय भी किया है सो इतना ही मैं बोल सकता हूँ थैंक यू